జీవో నెంబర్ 11 ను అనుసరించి మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ వెంటనే పిఆర్సీ ఏరియాలను అందజేయాలని కోరుతూ సిఐటియు కార్మిక విభాగం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇవాళ మున్సిపాలిటీ కమిషనర్ గారికి వినోద పత్రం ఇవ్వడం జరిగింది. 11 జీవో ప్రకారం పిఆర్సీ ఆగినటువంటి జీతాలు ఇప్పుడు 3-6 నెలల జీతం ఏదైతే ఉందో ఏరియాస్ దాన్ని వెంటనే వాళ్ళకి తగ్గు అమలు చేయాలని చెప్పేసి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సొంత కేటీఆర్ జిల్లాలనే ఇలా చూస్తే మున్సిపాలిటీ కార్మికుల పారిశుద్ధ కార్మికుల సమస్యలు ఇలా పెయింటింగ్లో ఉన్న సమస్యలలో కార్మికులు మగ్గుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో కార్మికులు కాంట్రాక్ట్ రూపకంగా ఉన్నా ఆఫీసులలో ఉన్నా కూడా వాళ్ళను రెగ్యులేషన్ చేస్తామన్న వాగ్దానం ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితిలో మగ్గుతుంది కార్మిక వ్యవస్థ. ఇక మీదనైనా వీళ్ళని పర్మనెంట్ చేయాలి, వీళ్ళ కనీస వేతనాలు ఆగినాయి, వెంటనే జీవో ప్రకారం 11 జీవో ప్రకారం పిఆర్సీ ప్రకారం వీళ్ళకు ఏరియర్స్ జీతం వెంటనే అమలు చేసి వాళ్ళకు కనీస న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యక్తంగా కడమ జిల్లాలలో కొన్ని జిల్లాలలో వచ్చినటువంటి పరిస్థితులలో ఇక్కడ జిల్లా మాత్రం సొంత కేటీఆర్ జిల్లాలో వీళ్ళ కార్మికుల సమస్యను పట్టించుకున్న పరిస్థితుల్లో లేవు. ఇక మీదనైనా కూడా కేటీఆర్ గారు సొంత జిల్లాలో వీళ్ళకి వెంటనే వీళ్ళ వేతనాలు ఆగిన ఏమున్నాయో అవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా చెప్పడం జరుగుతున్నది.